సంవత్సరాల చరిత్ర కలిగిన అడవి బిడ్డలు, ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరులు అడవిని నమ్ముకొనే జీవిస్తూ ఉన్న కుటుంబాలని, ఆ కుటుంబాలను అడవి నుండి దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు గత ప్రభుత్వాలు చేశాయి. కానీ ఆ ప్రభుత్వాల మీద ఉమ్మడిగా ఉద్యమ రూపంలో ఒత్తిడి తెచ్చి మా హక్కుని, మా జీవితాన్ని, మేము బతకడానికి మాకు హక్కు ఉంది అని చెప్పేసి పోరాటాలు చేయడం మూలంగా అనేక చట్టాలు వచ్చినాయి. అందులో భాగంగానే 170 చట్టం కావచ్చు, 2006 అడవి చట్టం కావచ్చు, ఇవన్నింటినీ ఈరోజు వాళ్లకు రక్షణగా నిలబడే చట్టాలని వాటిని రద్దు చేసి ఈరోజు ఏదైతే నూతనంగా కార్పొరేట్ శక్తులకు ఈ అడవిని, అడవి సంపదను, ఖనిజ సంపదను ఆ కంపెనీల చేతిలో పెట్టడానికి బీజేపీ సర్కార్ ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నమే ఆ అటవి సంరక్షణ నియమాల పేరు మీద పాత చట్టాలకు మంగళం పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అయినా గవర్నర్ ద్వారా మా విజ్ఞాపన పత్రాలని ఇవ్వడానికి సంయుక్తంగా అన్ని సంఘాలు కలిసి చలో రాజభవన్ అని చెప్పి పిలిపివ్వడం జరిగింది. ఈరోజు ఆ పిలుపుని అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులను అరెస్టు చేయడం, రాత్రి 9 గంటల నుంచి అరెస్టులు చేయడం, ఇది అప్రజాస్వామిక చర్య. మా జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, అట్లాగే దేవారాం, రాష్ట్ర నాయకులు సాయాగౌడ్, అనేక గ్రామాల్లో ఇంకా మాకు రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి, అనేక గ్రామాలు అరెస్టు చేసి చలో రాజభవన్ అడ్డుకోవడం అనేది ప్రజాస్వామిక చర్య. ఇది ఏదైతే ఆదివాసుల నోట్లో మట్టి కొట్టే చర్య. అందుకనే ఏదైతే సంరక్షణ, అటవీ సంరక్షణ నియమాలని రద్దు చేయాలని, 2006 చట్ట పరిధిలో ఈరోజు సాగులో ఉన్న వాళ్ళందరూ కూడా భూములు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అరెస్టుని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, దేశవ్యాప్తంగా 700 గిరిజన జాతులు ఉన్నటువంటి దేశం, తెగలున్నటువంటి దేశం, అడవిలో బతుకుతున్నటువంటి కోట్లాది మందిని అడవి నుంచి బయటికి పంపేటటువంటి కుట్రలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అడవి జీవులను మొత్తం అడవిలో ఉండకుండా చేసి ఈ భూమినంతా, అడవినంతా బాక్సైట్ పేరు మీద, సున్నపురాయి పేరు మీద బడా కంపెనీలకు అప్పజెప్పేటటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కొత్త కొత్త నియామకాలు తీసుకొస్తున్నారు. దీనివల్ల ప్రజానీకానికి ముఖ్యంగా గొత్తికోయలు, గోండులు, సెంచులు, అనేక గిరిజన తెగలన్నీ కూడా ఈరోజు లక్షలాది మంది అడవుల నుంచి బయటకు పంపేటటువంటి కుట్రలో భాగంగా ఈ నూతన చట్టాలని తీసుకురావటం అనేది అన్యాయం. దీన్ని ఇది ఎట్లా సరైనదైతుంది? ఇప్పుడు చెరువుకు సంబంధించినటువంటి అలుగుంటేనే ఆ చెరువు ఎల్లకాలం బతుకుతుంది. ఆ చెరువుని మూసేయటానికి, అలుగును మూసేస్తే చెరువు తెగిపోయినట్టుగానే వ్యవస్థని భ్రష్టు పట్టించడానికి ఉన్న రాజ్యాంగాన్ని, ఆ హక్కులని కాలరాస్తే కనుక కొత్త రకమైనటువంటి డిమాండ్లు వస్తాయి. అందులో భాగంగానే నిన్న కాక మొన్న ఎఫ్ఆర్ఓ లాంటి ఘటన ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగంగానే, ప్రభుత్వం చేస్తున్నటువంటి కిల్లి ఖర్చులో భాగంగానే అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని మొత్తం అడవిని కాపాడేది గిరిజన బిడ్డలే. గిరిజన అడవిలో పుట్టిన వాళ్ళు, అడవిలో పెరిగిన వాళ్ళు, అడవి హక్కులకు సంబంధించినటువంటి హక్కులు ఏమైనా ఉంటే అడవి ప్రజలకు ఉండాలి తప్ప ఈ ప్రభుత్వాలు కొత్తగా చేసేది ఏం లేదు. అందుకని ఈ విషయాలని రాజ్భవన్ వద్ద వెళ్ళి దేశంలో గత అనేక సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి జీవనాన్ని ధ్వంసం చేయొద్దనేటటువంటి దాంతో ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాజ్భవన్కి ఒక రిప్రజెంటేషన్ చేస్తామంటే దాన్ని అడ్డుకోవటం, ఇది అన్యాయం, ఇది అప్రజాస్వామికం, దీన్ని ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ కూడా ఖండించాలని, ఈ వ్యవస్థని ఇట్లా భ్రష్టు పట్టించినటువంటి పాలకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.